హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో పాలకోవా అండి. చాలా ఈజీగా సేమ్ బేకరీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన పద్ధతితో ట్రై చేస్తే పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో పాలకోవా రెడీ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఈ పాలకోవా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా బౌల్ని తడుపుకొని తీసుకోండి. హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోండి. ఈ పాలను హై ఫ్లేమ్లో మంటను పెట్టుకొని బాగా మరిగించుకోండి. చూడండి, ఇలా పొంగు వస్తూ ఉంటే కలుపుతూ ఉండాలి. నాన్ స్టాప్గా కంటిన్యూస్గా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకు ఇవి దగ్గరికి వచ్చేస్తాయన్నమాట. పాలు చిక్కగా అయ్యేంత వరకు ఇలా మరిగిస్తూ ఉండాలన్నమాట. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ మరిగించుకోండి. మనకు కమ్మటి పాలకోవా రెడీ కావాలంటే మనం ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా మరిగిస్తూ ఉంటే ఓ హాఫ్ అన్ అవర్కి దగ్గరికి వచ్చేస్తాయన్నమాట. అంటే అరకప్పు బౌల్కి వచ్చాయి కదా, పావు కప్పులాగా కిందకి వచ్చేస్తాయి. చూడండి, ఇలా చిక్కగా వచ్చేస్తాయి. ఇలా వచ్చేంతవరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఇలా చేయండి. ఆ తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేయండి. ఇలా షుగర్ని యాడ్ చేశాక ఇందులో యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట యాలకుల పౌడర్ యాడ్ చేయడం వల్ల. ఆ తర్వాత ఈ చక్కెర అంతా మెల్ట్ అయిపోయేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇలా చక్కెర అంతా మెల్ట్ అయిపోయి దగ్గరకు పాలు వచ్చాక ఓ 10 చుక్కల నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనకు పాలకోవా పలుకు పలుకులుగా వస్తుంది, రుచిగా బేకరీ స్టైల్లో ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకు ఇలా దగ్గరకు పలుకులు పలుకులుగా వచ్చేస్తూ ఉంటుంది. చూసారా, ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయండి. ఇలా ఓ 3-4 నిమిషాలు కంటిన్యూస్గా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే ఇది దగ్గరకు వచ్చేస్తుందన్నమాట. పాలకోవా మనకు రెడీ అయిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్ టెక్చర్ ఇలా ఉండాలన్నమాట పాలకోవా రెసిపీ. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆర్పేసుకొని దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఫ్రెండ్స్, ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది, అందుకనే ఈ టెక్చర్తో మనం గిన్నెలోకి తీసుకుందాము. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా వేసుకోండి. కొంచెం వేయించుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను, చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, ఇంట్లోనే చాలా ఈజీగా కోవా రెసిపీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ కోవా రెసిపీ నచ్చింది కదా, అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.